రాయలు ఎలిన రతనాల సీమగా ప్రసిద్ధి చెందిన రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని చెబుతారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాల్లో వజ్రాలు బయటపడుతున్నాయి. కొద్ది రోజులుగా కర్నూలు జిల్లా తుగ్గలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో వజ్రాల వేట ప్రారంభమైంది. స్థానిక గ్రామాల ప్రజలు వజ్రాల వేటలో బిజీ అయిపోయారు. ఒక్క వజ్రం దొరికితే చాలు, లక్షాధికారవచ్చు, జీవితం సెటిల్ అయినట్లే అన్న ఆశతో వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా తుగ్గలి బసనేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తూ ఉండగా బయటపడిన రాయిని తనిఖీ చేయగా వజ్రమని తేలింది. ఈ విషయం తెలియటంతో ఆ రైతు దగ్గరకు వ్యాపారులు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని తాము కొంటామంటే తాము కొంటామంటూ పోటీపడ్డారు. చివరికి గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కోట్ల రూపాయలకు దాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గ్రామాల్లో అందరూ పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం వెతుకుతుంటారు. స్థానికులే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి అనేక మంది వజ్రాల వేట కోసం తరలివస్తూ ఉంటారు. ఒక్క వజ్రమైనా దొరకపోదా అనే ఆశతో రోజుల తరబడి వెతుకుతూనే ఉంటారు. అనంతపురం కర్నూలు జిల్లాలో ఏటా తొలకరి తర్వాత వజ్రాల వేట మొదలవుతుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వజ్రాల వేటలో బిజీ అవుతారు. కొద్ది రోజులుగా వర్షాలు పడటంతో వజ్రాలు పైకి లేస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని తుగ్గలి, మద్దికెర, బస్నేపల్లి, జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, అగ్రహారం, పగిడిరాయి, గిరిగెట్ల, రాతనకొత్తూరు, అమీనాబాద్, రాతన ప్రాంతాల్లో వజ్రాల వేట చురుగ్గా సాగుతుంది. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అందుకే తొలకరి వచ్చే సమయానికి అందరూ పొలాల వైపు క్యూ కడుతుంటారు.